హలో అండి, వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్. ఈరోజు రాఖీ పౌర్ణమి స్పెషల్గా డ్రై గులాబ్ జామున్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గులాబ్ జామున్స్ని ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. బయట అయితే వీటిని ఒక 2 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అయితే 1 వారం పాటు నిల్వ ఉంటాయి. వీటి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను MTR గులాబ్ జామ్ ప్యాకెట్ని 175 గ్రామ్స్ ఉన్న ప్యాకెట్ అయితే తీసుకుంటున్నాను. ఇలా పిండి వేసుకున్న తర్వాత దీంట్లో 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసి ఒకసారి దీన్ని బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక చిన్న కప్పుతో పాలు తీసుకొని పాలని కొద్ది కొద్దిగా పోస్తూ ఈ పిండిని అయితే కలపాలి. పాలు చిక్కగా ఉన్నాయి తీసుకోండి. ఇలా పిండిలో తగినన్ని పాలు పోస్తూ కలపాలి. అలాగే మామూలుగా మనం గులాబ్ జామ్ చేసుకుంటాం కదండి, దానికంటే కూడా కొంచెం గట్టిగా కలుపుకోవాలి పిండిని. ఈ విధంగా పిండిని బాగా కలపాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత గులాబ్ జామ్ సైజు మీడియం సైజులో ఉండేటట్టు చేసుకోవాలండి. పిండిని కొంచెం తీసుకొని ఇలా అరచేతుల మధ్యలో పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తూ పైన క్రాక్స్ ఏవి లేకుండా రౌండ్గా చేసుకోవాలి. ఈ విధంగానే అన్ని బాల్స్ని అయితే రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. అలాగే గులాబ్ జాములు మునిగేంత వరకు కూడా ఆయిల్ పోయాలండి. ఆయిల్ని లైట్గా వేడి చేసుకోవాలండి. వేలు పెడితే తట్టుకునేంత వేడైతే ఉండాలి, ఆ విధంగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న జామున్స్ని దీంట్లోకి సరిపడా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయొద్దండి, 5-6 వరకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ ఆయిల్ పోసేటట్టయితే అన్నీ ఒకేసారి వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా కడాయిలోకి జామున్స్ వేసుకున్న తర్వాత వెంటనే కలపకూడదండి, అవి కొంచెం పైకి వచ్చే వరకు కూడా పక్కెమట్టి ఇలా గంటెతో ఆయిల్ వేసుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని లో మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. లోపలి వరకు కాలాలి కాబట్టి లో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. వీటిని కొంచెం డార్క్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. మామూలుగా మనం గులాబ్ జామున్స్ చేసుకునే కలర్ కంటే కూడా ఇవి కొంచెం డార్క్గా వేగాలండి. ఇవి కలర్ అయితే రావాలి. ఇలా వచ్చిన తర్వాత వీటిని తీసి ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఇలా అన్నిటినీ ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా మనం గులాబ్ జామున్స్ని వేయించుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో షుగర్ సిరప్ని కూడా మనం తయారు చేసుకోవాలి. అందులో ఉన్న ఆయిల్ అంతా కూడా గిన్నెలో కొంపుకొని ఏదైనా చెత్త ఉంటే తీసేసి దీంట్లో మనం ఏదైనా ఒక కప్పు తీసుకొని దాంతో 1.5 కప్ వరకు షుగర్ వేసుకోవాలి. 1.5 కప్ చక్కెర అంటే దాదాపుగా 1/2 కిలో చక్కెర మీద ఇంకొక 1/2 పావు చక్కెర ఎక్కువ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో అదే కప్పుతో 1.5 కప్ వరకు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి దీన్ని పూర్తిగా కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా షుగర్ అంతా కూడా పూర్తిగా కరిగి ఒక పొంగు వచ్చేటప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసి 1-2 నిమిషాల సేపు దీన్ని హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఈ విధంగా షుగర్ సిరప్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న జామున్స్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి 1-2 నిమిషాల పాటు వీటిని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా జామున్స్ని పాకంలో వేసి ఉడికించేటప్పుడు పై లేయర్ అంతా ఉబ్బిపోయి లోపల పిండి పిండిగా ఉంటుందండి. అలా రాకుండా ఉండాలంటే పిండి కలుపుకునేటప్పుడే బాగా కలిపి వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. అలా ఫ్రై చేసుకుంటేనే ఇలా మనకు ఉబ్బకుండా ఉంటాయి. ఒకవేళ ఇలా వద్దనుకుంటే మామూలుగా మనం గులాబ్ జామున్ కోసం పాకం ఎలా రెడీ చేసుకుంటామో దానికంటే కూడా కొంచెం చిక్కగా చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత జామున్స్ వేసి 1 గంట సేపు పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా 1-2 నిమిషాల సేపు పాకంలో ఉడికించుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 1/2 గంట సేపు మూత పెట్టకుండా అలా వదిలేయాలి. 1/2 గంట తర్వాత మూత పెట్టి 1 గంట సేపు దీన్ని మనం పక్కకు పెట్టుకోవాలి. ఇలా 1 గంట సేపు పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి దీంట్లో ఉన్న జామున్స్ అన్నీ కూడా ఇలా 1 జల్లిగంటలోకి వేసుకోవాలి. ఇలా జల్లిగంటలోకి వేసుకోవడం ద్వారా ఇందులో ఇంకేమైనా జ్యూస్ ఉంటే అదంతా కూడా కిందికి ఇంకిపోతుంది. కాబట్టి ఈ విధంగా 1 జల్లిగంటలోకి వేసి 1/2 గంట సేపు పక్కకు పెట్టుకోవాలి. 1/2 గంట తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలండి. ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత
ఒక గిన్నెలోకి ఎండు కొబ్బరి పొడి తీసుకోవాలి. ఎండు కొబ్బరి పొడిని ఫ్రెష్గా ఉన్న తీసుకోండి. ఇలా ఎండు కొబ్బరి పొడి తీసుకున్న తర్వాత ఒక్కొక్క జామున్ని దీంట్లోకి ఈ విధంగా డిప్ చేస్తూ దీన్ని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగానే అన్నిటినీ కూడా రెడీ చేసుకొని ఒక బాక్స్లోకి వేసి పెట్టుకోవాలి. ఇలా ఒక రెండు రోజుల వరకు బయట అయితే నిల్వ ఉంటాయండి. ఇవి చాలా చాలా బాగుంటాయి ఈ జామున్స్ అయితే. ఇలా చేస్తే మాత్రం ఒక్కరోజులో అయిపోతాయండి. అలాగే ఇలా మనం జామున్స్ని చేసిన రోజు కాకుండా తెల్లారి తింటే ఇంకా టేస్టీగా ఉంటాయి. అంతేనండి, చూసారు కదా డ్రై గులాబ్ జామున్స్ని ఎలా రెడీ చేసుకున్నామో. చాలా చాలా బాగుంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.